Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YS Chala Gopavadeta Chandrababuku Yantapremo Divangata YS Rajasekhar Reddy Abhimanulaku Maji Mukhyamantri Chandrababu Naidu Valavestunnaru YSR, Ayana Tanayudu, YS Jagan, Ververani, Ayana Bhavistunnaru, YS Gurinchi, Manchiga Matladite, Pedda Sankhyalo Unna Ayana Abhimanulni, Tana Vaipu Tippukovachanani, Gata Kontha Kalanga, Chandrababu, Vyuhatmakanga Nadchukuntunnaru, Jagan Vimarsinchina, Rajakeeya Konamlo Chustu, Evaru Peddaga Pattinchukorani, Chandrababuku Telusu, Ide YSR ni Vimarsiste, Janam Jeerninchukolerani, Vastavanni, Chandrababu Grahincharu. ఈ కారణంతోనే ఇటీవల కాలంలో వైఎస్ఆర్పై చంద్రబాబు విమర్శలు తగ్గించారు. పైగా ఏమాత్రం అవకాశం దొరికినా వైఎస్ఆర్ తనకు సన్నిహితుడని, అభివృద్ధిని కాంక్షించే నాయకుడిని కీర్తించడానికి చంద్రబాబు వెనకాడడం లేదు. జగన్లా తాను ఆలోచించు ఉంటే కడపకు వైఎస్ఆర్ పేరు తొలగించేవాడినని తరచూ చెబుతున్నారు. కానీ తనకు అలాంటి సంస్కారం లేదని అన్నారు. వైఎస్ఆర్ అంటే తనకు గౌరవం ఉందని ఆయన చెబుతుండడం విశేషం. తన బావమరిది బాలయ్య నిర్వహించే టాక్ షోలో కూడా వైఎస్ఆర్ తనకు ఆత్మీయ మిత్రుడిగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. అలాగే మరో ఎపిసోడ్లో బాలయ్య కూడా దివంగత వైఎస్ఆర్ను గొప్ప నాయకుడిగా అభివర్ణించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు లేవని అనుకోలేం. తాజాగా గుంటూరు పర్యటనలో చంద్రబాబు మరోసారి వైఎస్ఆర్పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇదేం కర్మ రాష్ట్రానికి పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ గురించి ఏమన్నారో తెలుసుకుందాం. ఐటీ పరిశ్రమను హైదరాబాద్కు తీసుకొచ్చి నేనే అభివృద్ధి చేశా. ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి అభివృద్ధి కొనసాగించారు. జగన్ మాదిరిగా ఆయన కూడా ఐటీ పరిశ్రమలో కూల్చివేసి ఉంటే ఏమయ్యేది? అందుకే కొన్ని సందర్భాలలో వైఎస్ను నేను శభాష్ అని మెచ్చుకుంటున్నా అని చంద్రబాబు వేలాది మంది టీడీపీ కార్యకర్తల సమక్షంలో పొగడతలతో ముంచెత్తారు. వైఎస్ఆర్ను జగన్ నుంచి వేరు చేయడం ద్వారానే టీడీపీకి ప్రయోజనమని భావించి చంద్రబాబు కొత్త ఎత్తులు వేస్తున్నారనేందుకు ఈ మాటలు నిదర్శనం.